ఫ్యాన్స్ ఫ్రెండ్స్ మీరు మంచి టెక్స్ట్ మెసేజ్లు పెడుతున్నారు ఈమెయిల్లు పెడుతున్నారు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు అన్నీ చదువుతున్నాను ఏదో కొన్ని తప్ప కానీ మీరు ప్లీజ్ 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 ఐ నీడ్ టు టాక్ టు యూ అన్నప్పుడు నాకు బాధ కలిగిస్తున్నారు ఎందుకంటే నేను అందరితో మాట్లాడగలను ఒకసారి ఆలోచించండి మాట్లాడలేను అందులో ఇప్పుడు రెండు వందల ముప్పై ఐదు దేశాలు టెరిటోరీస్లో ప్రతి దేశానికి ఇది పాక్కుంది ఈ కరోనా వైరస్ అమెరికాకే పది ట్రిలియన్ లాస్ తీసుకొచ్చింది అంటే మూడు సంవత్సరాల బడ్జెట్ యూరప్కి రెండున్నర మూడు ట్రిలియన్లు లాస్ తీసుకొచ్చింది ఇప్పుడు ఇంకా ప్రపంచంలో అనేక దేశాలకి ట్రిలియన్ లాస్ తీసుకొచ్చింది ఒక్క చైనాకే ట్రిలియన్స్ లాభం తీసుకొచ్చింది టూ ట్రిలియన్ ఆల్రెడీ అమెరికా ఎకానమీ పడిపోయింది చైనా ఎకానమీ పెరిగిపోయింది అందుకని మీకు నేను చెప్పాను మీడియా మిత్రులారా యూట్యూబ్ ఛానల్స్ మనం అందరం కలిసి ఫైట్ చేయాలి అది సైన్ చేసి సపోర్ట్ చేయండి అంటే మీ ఫ్యాన్స్ కూడా మీరు నిజంగా మీరు ఇంత లేజీ అయితే ఎప్పుడు మనం దేన్ని గెలవలేము గంట రెండు గంటలు పడుకుంటూ ప్రపంచంలో నేను ఫైట్ చేస్తున్నాను లీడర్స్తో మాట్లాడుతున్నాను ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్లో ముగ్గురులో ఇద్దరితో మంచి అయ్యాను ఒకరితో చెడయ్యాను ఎందుకు ఇది చైనా వైరస్ అని పుష్ చేసినందుకు అలాగైతే ఇతరులు చాలా మనకి సపోర్ట్ చేశారు కనుక మీరు ఇప్పుడు నేను ఇచ్చిన ఛాలెంజ్ మన ముఖ్యమంత్రులది కూడా మీరు ఫాస్ట్గా సైన్ చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తే మన రాష్ట్రాల అభివృద్ధి మనం డిసెంబర్ ముప్పై ఒకటి లోపల చూస్తాం నిరుద్యోగ సమస్య ఎలా నిర్మూలమవుతుంది పాలిటిక్స్ వద్దు పార్టీ తరఫున నేను మాట్లాడలేదు అసలు నేను పార్టీ విషయాలు పట్టించుకోలేదు మీటింగులు పెట్టలేదు వీధిలో తిరగలేదు ఎందుకంటే పెద్దలు నాకు సలహా ఇచ్చారు మీరు ఒక పెద్ద మనిషిగా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రులకు మీరు హెల్ప్ చేయండి అందులో ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు హెల్ప్ చేయండి అందుకనే నేను ఈ ఛాలెంజ్లు ఇచ్చి అన్ని విధాలుగా అందరితో నేను టచ్లో ఉండి అపోజిషన్లతో మీరు ఫైట్ చేయకండి ఈ టైంలో ప్రెస్ మీట్లు పెట్టకండి ఉన్న నాయకుల్ని తిట్టకండి ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రులు కానీ అందరం కలిసి ఫైట్ చేస్తే కరోనా వైరస్ పోతుంది స్వస్థత కలుగుతుంది రాష్ట్రాలు డెవలప్మెంట్ అవుతాయి దాని ద్వారా బడ్జెట్లు పెరుగుతాయి ప్రజలకు డెవలప్మెంట్ అవుతుందని మీలో చాలామంది నన్ను ఐదు లక్షలు యాభై లక్షలు ఐదు కోట్లు కొంతమంది అయితే ఐదు వందల కోట్లు అడుగుతున్నారు అందుకనే నేను మీకు మరొకసారి క్లియర్గా మాట్లాడడానికి ముఖ్యమంత్రులతో మీతో మాట్లాడడానికి ఈ మెసేజ్ ఇస్తున్నాను ఒకటి నేను విదేశాల నుంచి డబ్బు తీసుకొచ్చాను ఇంతకు ముందు వందలు వేలు కోట్లు ప్రపంచంలో మన రాష్ట్రాలకి దేశంలో ఇతర దేశాల్లో పంచిన సంగతి మీకు తెలుసు డబ్బు విదేశాల నుంచి తేవాలంటే ఎఫ్సిఆర్ఏ అని ఉంటుంది రెండు వేల ఏడులో ఆ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మనకున్న ఎఫ్సీఆర్ఏలన్నీ కాంగ్రెస్ పార్టీ తీసేశారు దానికే యుద్ధం జరిగింది రెండు సంవత్సరాలు సీక్రెట్గా రాజశేఖర్ రెడ్డి గారితో సోనియా గాంధీతో పెద్దలందరితో మన వి సుశీల్ కుమార్ సింధే వారు సాయం చేశారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాన్ని రెస్టోర్ చేయలేదు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పది నుంచి మోదీ గారు ఎంతో గౌరవంగా నూట ఐదు నిమిషాలు నన్ను హోస్ట్ చేసి అహ్మదాబాద్లో ఫుల్ అష్యూరెన్స్ ఇచ్చి దేశాభివృద్ధి కొరకు మన మిషన్ కొరకు సాయం చేస్తానంటే రెండు వేల పది నుండి రెండు వేల పద్నాలుగు వరకు నా వంతు కృషి నేను చేశాను దేశమంతా తిరిగాను పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగాను నాతో పాటు పెద్దిరెడ్డి గారు ఆర్ఎస్ఎస్ ఇంద్రేష్ గారు ఇతరుల అనేక మంది లీడర్స్ నాతో తిరిగారు మనం బీజేపీకి సపోర్ట్ చేసాం దేశం బాగుపడుతుంది మూడు ట్రిలియన్ ఐదు ట్రిలియన్ అవుతుంది ఐదు ట్రిలియన్లు పది ట్రిలియన్ అవుతుంది సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు వస్తాయి అని అయితే నా పీస్ మిషను కానీ నా ఎఫ్సిఆర్ఎల్ కానీ ఇంతవరకు వాళ్ళు రెస్టోర్ చేయలేదు ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయినా బీజేపీ గవర్నమెంట్ కానీ మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ చేయలేదు అందుకని నేను వారి మీద కోపం కలిను ప్రభువుకు ప్రార్థిస్తున్నాను అయితే ఆ ఎఫ్సిఆర్యాలు రెస్టోర్ అవ్వాలని ప్రార్థిస్తున్నాం ఉత్తరాలు రాస్తున్నాం తగిన చర్యలు తీసుకుంటున్నాం ఉన్న డబ్బు రిలీజ్ అవ్వాలని అవలేదు అయినప్పటికీ మీకు తెలిసిపోతుంది సీక్రెట్గా ఎంతో కొంత మేము మన లోకల్ చారిటీలు చేస్తున్నాయి ఏ మీడియాని ఇన్వైట్ చేయకుండా మనం చేస్తున్న ఈ కరోనా వైరస్ టైంలో కొంతమందికి తెలిసిపోయి డబ్బులు అడుగుతున్నారు అంత పెద్ద వస్తువులో డబ్బులు పంపాలంటే ఎఫ్సిఆర్ఎల్ రెస్టోర్ అవ్వాలి అది అవలేదు మొన్న లాస్ట్ వీక్ టీవీ నైన్ గారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అది మరొకసారి మీరు వాచ్ చేయండి ముందు ఆయన ఇరవై నిమిషాలే ఇరవై ఐదు నిమిషాలే వేశారు అది కాకుండా నలభై ఎనిమిది నిమిషాలు ఇప్పుడు యూట్యూబ్లో పెట్టారు టీవీ నైన్లో అది ఎన్కౌంటర్ అనుకుంటాను ఆ నలభై ఎనిమిది నిమిషాలు వాచ్ చేస్తే ఎంత క్లారిటీగా నేను ఆయనకి రెస్పాండ్ అయ్యానంటే మీకే అర్థం ముఖ్యమంత్రులు మిమ్మల్ని ఎండోర్స్ చేయాలా మీ మిషన్లు రెస్టోర్ చేయాలి లేదు అవసరం లేదు నాకు ముఖ్యమంత్రులు జగన్ కానీ కేసీఆర్ కానీ ఈ సీఎం కేసీఆర్ కానీ సీఎం జగన్ కానీ ఏం చేయవసరం లేదు అయితే నేను ఏడు వేల కోట్ల రూపాయలు ఆంధ్రాకి ఏడు వేల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తాను అన్నాను ఎందుకు ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతో నష్టం వచ్చింది ఏడు వేలు కోట్లు కాదు ఇంకెన్నో కోట్లు నష్టం వచ్చింది వేల వేల కోట్లు అయితే అది రెస్టోర్ అవ్వాలి అంటే ముఖ్యమంత్రులు ఒక లెటర్ ఇవ్వాలి రెండే రెండు కండిషన్లు పెట్టాను ఎక్కువ పెట్టలేదు ముఖ్యమంత్రులు లెటర్ ఇచ్చి మేము కలవాలి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఆ లెటర్ ఏమని ఇవ్వాలి టు ద ప్రెసిడెంట్ అప్పుడు వైఎస్ఆర్ గారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి ఎలాగ లెటర్ ఇచ్చారో ఆ లెటర్ కావాలంటే ఆ లెటర్ మేము పెడతాము ఫేస్బుక్లో మీరు చూడండి అలాగో ఆ లెటర్ రాయాలి ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు నేను మోదీ గారిని కలిసి డేట్లు ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా ఆరు నెలల్లో అంతే ఆరు సంవత్సరాలు కాదు ఆరు నెలల్లో నా ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని బిలియనియర్స్ని ప్రెసిడెంట్లని ప్రైమ్ మినిస్టర్ని సెలబ్రిటీస్ని ఇంతవరకు ఏ విధంగా తీసుకొచ్చాము ఎనభై తొమ్మిది నుండి అప్పుడు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో కూడా తెలియదు నేను అమెరికా వచ్చినప్పుడు ఆ హైదరాబాద్ అదేది శంషాబాద్ కాదు చిన్న ఎయిర్పోర్ట్ ఉండేది ఆ ఎయిర్పోర్ట్లో భువనేశ్వర్లో ఉండేటట్టు అలాగొచ్చాను ఎన్ని వందల మందిని బిల్ క్లింటన్ బిల్ గేట్స్ లాంటిని తేవటానికి నా కృషి నేను చేశానో మీ అందరికీ తెలుసు అది మరమాట చెప్పాల్సినలే అంతకంటే ఎక్కువ మందిని తేవటానికి ఇప్పుడు దేవుడు నాకు కృప చేశాడు ఎందుకు చైనాలో ఉన్న బిలియనీర్లు అందరూ చైనాని చైనా మోసం చేసిందని విడిచిపెట్టేశారు వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్వైట్ చేయాలి కానీ వారు ఇన్వైట్ చేస్తే మన జబ్బే చూసి వచ్చారు ప్రపంచంలో అందరికంటే పెద్ద అయినా మోదీ గారు కలవలే బిలియన్ డాలర్ ఇన్వెస్ట్ చేస్తామని చేశారు ఇన్వెస్ట్మెంట్ అడగట్లా నేను బిలియన్స్ అండ్ బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను మన తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మోదీ గారు ఆధ్వర్యంలో సో లెటర్స్ ఫుల్ఫిల్ ద డ్రీమ్ ఆఫ్ విజన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ద త్రీ ట్రిలియన్ టు బికమ్ ఫైవ్ ట్రిలియన్ దెన్ ఇట్ విల్ డబల్ దేర్ ఫార్ ఆస్కింగ్ ద చీఫ్ మినిస్టర్స్ టు గివ్ దిస్ లెటర్ దెన్ వీ విల్ మీట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ కన్ఫర్మ్ ద డేట్ దెన్ చీఫ్ మినిస్టర్స్ ఏంటి ఇప్పుడు మీరు రెగ్యులర్గా జగన్ గారు వస్తున్నారు కదా తన కూతుర్ని కలవటానికి వచ్చి వన్ వీక్ నేను మంచి ఇంపార్టెంట్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాను ఇంతవరకు ఇంతకు ముందు దేవగౌడు మొదలుకొని బాలయోగ్ గారు ఎర్రం నాయుడు గారు పెద్ద పెద్ద వాళ్ళందరికీ లేని పేర్లు చెప్పవసరం లేదు నేను ఏ విధంగా ఏర్పాటు చేశానో కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చూడండి నాతో పెద్ద పెద్ద లీడర్స్ ఎట్లా తిరిగారో పదిహేడు పార్టీల నుంచి ఈ అమెరికా వచ్చి నేను ఉన్నది ఇప్పుడు అమెరికాలో అమెరికా వచ్చారు అలాగే నేను చేస్తాను ఆరు నెలల్లో ఒకవేళ నేను ఏడు వేల కోట్లు డొనేషన్ ఇవ్వలేకపోతే ఇప్పించలేకపోతే వేల కోట్లు ప్రాపర్టీలు ఉన్నాయి అన్నీ కలిసి ఆంధ్ర తెలంగాణలో వందల వేల కోట్లు ఏ రాష్ట్రానికి ఆ గవర్నమెంట్కి ఆ ప్రాపర్టీలు నేను ఫౌండర్గా ప్రెసిడెంట్గా చైర్మన్గా సిఇఓగా ఫుల్ పవర్స్ ఉన్నవారుగా రాష్ట్రానికి డొనేట్ చేస్తాను లైఫ్లో మరలా నేను రాష్ట్రానికి రాను అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది నేను చేశాను చేయగలను తెచ్చాను తేగలను ఇచ్చాను ఇవ్వగలను మీడియా మిత్రులారా నాకు క్రెడిట్ వద్దు వారికే క్రెడిట్ ఎందుకంటే ముఖ్యమంత్రులు వారు వాళ్ళు లెటర్ ఇచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు హోస్ట్ చేస్తేనే కదా ఇవాంకా ట్రంప్ వస్తే ఓ సంబరాలు చేశారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు హైదరాబాదులో ముఖ్యమంత్రులు ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఏం చేసింది ఏం తేగలిగిందా వాళ్ళ కంపెనీలు వాళ్ళు లాభం తీసుకున్నారు అదే ఎలాగైతే రెండు వేల ఏడు వేల మంది బిలియన్ రెండు వేల ఏడు వందల బిలియనర్లో ఒక వంద రెండు వందల మంది వస్తే తెచ్చే బాధ్యత నాది ఇన్వెస్ట్మెంట్ అయితే బిలియన్ కాదు అది ఎంత జరుగుతుందో జరిగిన తర్వాత చూద్దరు ఇన్వెస్ట్మెంట్ అంటే టైం పడుతుంది సమ్మిట్ అయ్యే రోజు రాత్రి డిన్నర్కి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా ఎగ్రీ అయ్యి సమిట్ డిన్నర్ పెడతానన్నారో అదే విధంగా పెడితే మనం హైదరాబాద్లో పెట్టవచ్చు లేదా అమరావతి విశాఖపట్నంలో పెట్టవచ్చు రెండు రాష్ట్రాలు కలిసి పెట్టచ్చు ఎందుకు కొట్లాడుకోవడం గొడవలు ఎందుకు మనకు తెలుగు రాష్ట్రాలు రెండు రెండు కళ్ళు లాంటివి తెలుగు ప్రజలందరూ ఒకటే ఈ ఛాలెంజ్ని మీరు తీసుకొని ముఖ్యమంత్రులారా దయచేసి ఛాలెంజ్ని తీసుకొని ఒకసారి టెస్ట్ చేయొచ్చు కదా నన్ను చేయలేదంటే మీకు ఇష్టం లేదనే కదా జ్యోతి వెళ్ళింది జగన్ గారిని కలడానికి ఇప్పుడు వరకు లేదు కలెక్టర్ గారు కలెక్టర్లు అయితే ఆర్డర్స్ ఇచ్చినట్టు ఉన్నారు బిల్డింగ్లు వాడడానికి రెడీగా ఉన్నారు మేము కూడా ఆ బిల్డింగ్ని మరలా క్లీన్ చేసి ఇంకా వాటర్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది చారిటీ సిటీలు అయితే వెయ్యి బెడ్లు ఉన్నాయి భోగాపురంలో కొన్ని బెడ్లు ఉన్నాయి ఇంకా అవసరమైతని విజయ్ కూడా మాట్లాడాడు అక్కడ విజయనగరం కలెక్టర్ గారితో రెడీగా ఉన్నాం మేము అయి చేయడానికి ఎందుకంటే ఈ కరోనా అన్నది నేను ముందే చెప్తున్నాను మార్చ్ ఎనిమిదిలో ఫస్ట్ ఫేస్బుక్లో చెప్పాను ఫిబ్రవరి నుంచి అమెరికన్ లీడర్స్తో వరల్డ్ లీడర్స్తో చెప్తున్నాను ప్యానిక్ అవసరం లేదు కానీ ఇది సీరియస్ అప్పుడే కాష్టం తీసుకుంటే ఇరవై మూడు మంది చనిపోయి ఉండేవారు కాదు అమెరికాలో ఇంకా అనేక వేల మంది చనిపోతున్నారు కాసెన్స్ తీసుకోలేక నెగ్లెక్ట్ చేసినందువలన ఈ నష్టం అన్ని విధాల నష్టం పెరిగిపోయింది కనుక ఇప్పుడైనా మన రాష్ట్ర ప్రజలు నెగ్లెక్ట్ చేయకుండా మన ఎకానమీని రిస్టోర్ చేయాలి డబ్బు లేకపోతే ఏమీ చేయలేం డబ్బు తేవాలంటే డబ్బు ఉన్న వాళ్ళే ఇవ్వగలరు ఇది చేయడం కొరకు నేను ఎంతో బాధతో ఈ లెటర్లు ఈమెయిల్ చదువుతున్నాను కనుక మీ అందరికీ ఐదు వేలు ఆయమని ఐదు లక్షలు ఐదు కోట్లు ఇవ్వలేను కనుక అదే గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంటే అద్భుతంగా అందరికీ పంచుతుంది నా ఎఫ్సిఆర్ఎల్ చేయవసరం లేదు నాకు రెస్టోర్ చేయవసరం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం చేయవసరం లేదు నాకు అది అది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనుకుంటే ఒక నిమిషంలో ఎఫ్సిఆర్ఎల్ రెస్టోర్ అవుతాయి మనం అమిత్ షా గారు నడ్డా గారు అనుకుంటే ప్రార్థన చేస్తున్నాం పని చేస్తున్నాం వాళ్ళు మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఆ లేజీనెస్ని విడిచిపెట్టి ఆ బద్ధకం ఆ జిడ్డు విడిచిపెట్టి సారీ టు సే కోపంతో మాట్లాడుతున్నా మీకు వెయ్యి మంది ఉంటే వెయ్యి మందికి ఫేస్బుక్లో పెట్టండి వాట్సాప్లో పెట్టండి వంద మంది ఉంటే వంద మంది గ్రూపుల్లో పెట్టండి అందరూ కలిసి పనిచేయండి మన విరోధి అయిన ఈ దేశాన్ని నాశనం చేస్తున్న చైనాతో మనం యుద్ధం చేసి శాంతియుతంగా బ్రిటిష్ను ఓడించాం చైనాను ఓడించడం పెద్ద ఎక్కేటి అందరం కలాలి అందరూ సంతకాలు పెట్టాలి మీ సంతకం దారి నాకేం రాదు నాకు లైఫ్ రిస్క్ అయినప్పటికీ ప్రెషర్ వాళ్ళ మీద పెరుగుతుంది ఇప్పుడు అమెరికాలో ఫాక్స్ న్యూస్ లాంటి వారు సెనేటర్లు అందరూ జాయిన్ అవుతున్నారు కదా ఈ లాస్ట్ వన్ వీక్లో మనం ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం మీరు అనేకులు సైన్ చేసినందుకు కూడా వందనాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ క్షణంలో పడుకోకుండా మీరు ఇది ఫార్వర్డ్ చేయండి సైన్ చేయండి అందరికీ సైన్ చేయమని చెప్పండి ఫేస్బుక్లో యూట్యూబ్లోని అంతేకాకుండా డాక్టర్ కేఏ పాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అని చూడండి ఆ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కేసీఆర్ గారు చివరిలో మాట్లాడతారు ఏడు నిమిషాల తర్వాత ఆ ఎనిమిది నిమిషాలు దేశ నాయకులు ప్రధానమంత్రి దేవగౌడు గారు మాట్లాడిన మాటలు వినండి నాతో తిరిగిన నాతో ఉన్న అనుభవాలు వాళ్ళు చెప్పుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ